రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్లుగా తెలుస్తోంది. పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విశాఖ మూడో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. విశాఖలో మూడో రోజు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ బస చేసిన హోటల్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన నేపథ్యంలో విశాఖ అంతా కూడా హైఅలర్ట్ కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. పవన్ బస చేసిన హోటల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖలో పవన్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. చూస్తున్నాం. విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తోంది. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో వరలక్ష్మి అనే మహిళ మృతి చెందిన హత్యకు గురైనట్టుగా సమాచారం అందుతోంది. కేవలం బంగారం కోసం మాత్రమే వాలంటీర్ ఆమెను హత్యకు గురిచేసినట్టుగా తెలుస్తోంది. అయితే వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందంటూ కూడా వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పవన్ బస చేసిన హోటల్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పవన్ పరామర్శలో భాగంగా వరలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వరలక్ష్మి కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. బంగారం కోసం హత్య చేశారు వరలక్ష్మి అనే మహిళను వాలంటీర్ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు జనసేనాని.